Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్పై రఘునందన్ నోటి దోల. బీజేపీకి భారీ మూల్యం తప్పదా? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విమర్శల పదును పెరిగింది. ఆరోపణలు ప్రత్యారోపణల తీవ్రత తారస్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ను దేశద్రోహిగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ ఘాటు ఆరోపణలు సంధించింది. ఇప్పుడు మరోసారి అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడింది. దిద్దుబాటు చర్యలకు దిగాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించిన ఉదంతంపై బీజేపీకి చెందిన దుబ్బాక శాసనసభ్యుడు మాధవనేని రఘునందనరావు చేసిన వ్యాఖ్యలు వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాయి. తాను సైన్స్ టీచర్నని, ప్రకృతిని నమ్ముతానని ఆయన అన్నారు. ప్రకృతిలో చర్యకు ప్రతిచర్య ఉంటుందని, వెనకటికి ఒక ఆయన పావురాల గుట్టలో కలిసిపోయాడని, కేసీఆర్ కూడా అలాగే పోతారని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి ఆ వ్యాఖ్యలు. వైఎస్ఆర్ మరణంపై రఘునందన్ రావు చేసిన ఈ వ్యాఖ్యలతో వైసీపీ కార్యకర్తలు, సానుభూతి పరులలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపువటంలోని ఈ కామెంట్స్ ప్రభావితం చేయవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కేంద్రంలో బీజేపీతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ లో నివసిస్తున్న వైసీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేయొచ్చనే అంచనాలు తలకిందులు చేసినట్లయిందని అంటున్నారు. రఘునందనరావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. వైసీపీ సానుభూతి పరులు ఈ వ్యాఖ్యల్ని ఎంత తీవ్రంగా తీసుకున్నారు అనడానికి అర్థం పట్టాయి. బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని అనుకున్న తమ నిర్ణయాన్ని రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు మార్చేశాయంటూ పోస్టులు పెడుతున్నారు. వైసీపీని అభిమానించే జిహెచ్ఎంసీ పరిధిలోని ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేయాలనే విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే చెప్పకనే చెప్పినట్లయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. రఘునందన్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రఘునందన్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు సృష్టించిన వివాదాన్ని బీజేపీ తలార్చే పనిలో పడినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఓ ఛానల్ నిర్వహించిన డిబేట్ సందర్భంగా క్షమాపణలు చెప్పడం కమలనాథులు ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించారనడానికి నిదర్శనంగా భావిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల గాని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల గాని తెలంగాణ బీజేపీలో గౌరవభావం ఉందని ఆయన అన్నారు. రఘునందన్ రావు ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉండాలని తాను భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వైసీపీ ఆగ్రహాగ్ని చల్లారకపోవడంతో నేరుగా రఘునందన్ రావు రంగంలోకి దిగారు. వైసీపీ శ్రేణులకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పారు. కావాలని తను ఆ మాటలు అనలేదని, కేసీఆర్ ను హెచ్చరించే ఉద్దేశంతో ఆ మాటలు అనాల్సి వచ్చిందని ఆయన తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు. అయితే ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని, ఇప్పుడు బీజేపీ ఎన్ని దిద్దుబాటు చర్యలకు దిగినా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని వైసీపీ శ్రేణులు కళాఖండిగా చెప్తున్నాయి.